మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే ఆయన ఒకేసారి మూడు చిత్రాలు కమిట్ కావడంతో ఈ సినిమా షూటింగ్లు ఎప్పటికీ పూర్తవుతాయో అని అందరూ అనుకుంటున్నారు కానీ అందరి ఊహలను తారుమారు చేస్తూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతూ చిరంజీవి పడుతున్న కష్టం చూస్తుంటే అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం నోరెల్లబెడుతున్నారు ప్రస్తుతం చిరంజీవి ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా సినిమా షూటింగ్స్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా మారిపోయారు ఇప్పటికే ఆయన ముంబైలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో కలిసి గాడ్ ఫాదర్ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కాగా సోమవారం నాటితో సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూటింగ్తో పాటు ముంబై షెడ్యూల్ కూడా ముగించేశారు చిరు ఇక సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న చిరు మంగళవారం నాడు దర్శకుడు బాబీతో చేస్తున్న సినిమాకు సంబంధించి షూటింగ్లో పాల్గొంటున్నారు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను రాత్రి వేళ జరుపుకునుంది ఈ చిత్ర యూనిట్ ఇక ఈ షెడ్యూల్ పూర్తి కాగానే మేహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న బోలాశంకర్ చిత్ర షూటింగ్ను చిరు తిరిగి ప్రారంభించనున్నారు ఈ క్రమంలో బోలాశంకర్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించి ఆ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేయనున్నారు ఇలా వరుస షెడ్యూళ్లతో బ్రేక్ లేకుండా కష్టపడుతున్న చిరంజీవిని చూసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వరుసగా ఆయన సినిమాలు చేస్తుండడంతో ఈ ఏడు చిరంజీవి చిత్రాలు ఎన్ని రిలీజ్ అవుతాయో అని వారు లెక్కలు వేస్తున్నారు కాగా చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకొని రిలీజ్కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే